వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు, ఎంబీబీఎస్ ఉస్మానియా, ఎఫ్సిజిపి, పిజిసిసి, చెస్ట్ డిసీజ్ ఢిల్లీ, మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా మెదక్. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గురువారం సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ వార్డును మంత్రి సందర్శించారు. ఆసుపత్రిలో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని, పరిశుభ్రత పాటించాలని ఆసుపత్రి సూపరింటెంట్ కోసం సూచించారు. ఈ సందర్భంగా మెడిసిన్ స్టాక్ రూమ్ లో డయాలసిస్ సెంటర్ ని మంత్రి పరిశీలించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అధ్యాపకులతో, మెడికోలతో సమావేశాన్ని నిర్వహించారు. ఒక పేషెంట్ ఒక జెనికో హాస్పిటల్ కు పోతే టెస్ట్ ఎందుకు రాస్తాడో తెలియదు, రిజిస్టర్ మెయింటైన్ చేస్తాడా చేయడా తెలియదు, అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరు మనకు తెలియదు, ఇన్ పేషెంట్ తెలియదు, అవుట్ పేషెంట్ తెలియదు, ఆ టెస్ట్ కు నువ్వు ఎంత ఛార్జ్ చేస్తున్నావు తెలియదు. ఈ యాక్ట్ ఏమంటుందంటే అన్ని డిస్ప్లే చేయాలి. ఓ సామాన్యంగా మనం మార్కెట్ పోయినప్పుడు, మార్గం పోయినప్పుడు, షాప్కు పోయినప్పుడు రైట్ ఏ రకంగా తెలుస్తాయో అదే రకంగా పెళ్లికు హాస్పిటల్ పోయినప్పుడు క్లియర్ గా మనం చూపెట్టాలి. ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఇంతమంది నర్స్ ఉన్నారు, ఇది క్లినికల్, ఇది నాన్ క్లినికల్, ఇవి రేట్స్ అని చెప్పేసి మనకేమున్నది అంటే అది సర్కారు దవాఖానా, సర్కారు దవాఖానా పోతే టెస్టులు చేస్తున్నామే, డాక్టర్ ఉండరో ఉండరో, బెడ్ దొరుకుతాయో దొరకాయో అది బాగున్నది. కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, సర్కారు దవాఖానకు వస్తే మీకు అవే టెస్టులు జరుగుతాయి, దాని మీద నయా పైసలు తీసుకుంటాం. అదే ప్రైవేట్ దవాఖానకు పోతే కనీసం టెస్టులు చేసుకుంటే 1500, 2000, 3000 రూపాయలు ఉంటాయి. ఎందుకు ఇక్కడ ఇక్కడికి వస్తున్నా మనకు పైసలు తీసుకుంటలేదు కదా సర్కారు, దాని విలువ మనకు తెలియదు. అక్కడ పోతే 2000, 3000 చిన్న ఆపరేషన్ చిన్న పట్టిక తీసుకుంటే 10,000 రూపాయలు అయితే అమ్మా 10,000 రూపాయలు ఖర్చు అయినాయి అని చెప్పేసి మనం బాధ అనిపిస్తుంది. అంటే మన ఆలోచన విధానం కూడా మార్పు రావాలి, మన ఆలోచన విధానం కూడా మార్పు రావాలి. కనుక మన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కొత్తగా 500 పడకల హాస్పిటల్కి శంకుస్థాపన చేస్తాం. కనీసం 3 మాసాలు 4 మాసాలలో సంపూర్ణంగా ఈ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ఏ కానీ, హాస్టల్ ఫెసిలిటీస్ ఏ కానీ అన్ని కూడా పూర్తి చేసుకోవాలి. మనం చేస్తాం కూడా. దానికి తోడు మన హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్లు పెంచాలి, ఇంకా బెడ్స్ పెంచాలి, పీడియాట్రిక్ బెడ్స్ పెంచాలి. మనం ఎస్ఎల్సీ కానీ